హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మమ్మో క్రియేటివ్ థింగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అంటే ఈరోజు నేనైతే కొత్తగా ఒక రెసిపీ అనేది చేస్తున్నానండి అంటే నేను ముందు చేసినాను ఇప్పుడు మీకైతే చూపించబోతున్నాను ఆ రెసిపీ ఏంటంటే ఫిష్ ఎగ్స్తో ఎప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం కదా అండి చెనా ఫ్రై ఫిష్ చైనా ఫ్రై అలా ఫ్రై కాకుండా ఈరోజు నేనైతే ఒక కొత్త రెసిపీ అనేది చూపించబోతున్నాను అదేంటి అంటే ఫిష్ ఎగ్తో వడ లైక్ పకోడే చేయబోతున్నాను దానికి ఈ విధంగా ఆనియన్ అనేది ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకున్నానండి తర్వాత నేను పుదీనా అనేది యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఎప్పుడు ఫ్రైలా కాకుండా పకోడీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం అనేది వేసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు కారం అనేది ఆప్షన్ ఎవరి టేస్ట్కు తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చండి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అనేది వేసుకున్నాను ఇప్పుడైతే ఒక ఫుల్ స్పూన్ టీ స్పూన్ ఫుల్గా ధనియాల పౌడర్ అనేది వేసుకున్నానండి ఇప్పుడు దీనికి కొంచెం ఒక చిటికెడంతా పసుపు వేసుకొని ఇవన్నీ మసాలాలు ఫిష్ ఎగ్కి అంటే చెనాకి పట్టే విధంగా స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలండి నేనైతే ఎగ్స్ అయితే విడతీయలేదండి ఎందుకంటే విడదీస్తే దాంట్లో నుండి జిగురుగా బయటకు వస్తుంది అప్పుడు బాగోదు ఇలా ఉంటేనే బాగుంటుందని యాడ్ చేసుకున్నాను తర్వాత ఈ మిశ్రమానికి నేనైతే శనగపిండి తీసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ బియ్యపిండి అనేది తీసుకుంటున్నానండి ఇలా తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఏమో అండి ఇలా కలుపుతూ ఉంటేనే దాంట్లో నుండి లాగా లూస్ లూజ్గా వస్తూ ఉంది లూజ్గా వస్తే మీరు ఇంకొంచెం శనగపిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అనేది నేను కొంచెమే తీసుకున్నానండి ఎందుకంటే ఈ విధంగా ఫిష్ పకోడి చేసుకున్న ఆయిల్ మరీ వేరే దానికి యూస్ చేయాలంటే ఆయిల్ అనేది స్మెల్ వస్తుందని నేను ఫస్ట్ కొంచెం కొంచెంగా తీసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను మరీ ఆ ఆయిల్ వేరే దానికి యూస్ చేసుకోవాలంటే టేస్ట్ అంత బాగోదని నేనైతే కొంచెంగానే తీసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న పకోడీలాగా వేసుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే పిల్లలైతే చాలా ఎట్లా అంటే ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఇప్పుడు చనా ఫ్రై చేసినాక అది కొంచెం రవ్వరవ్వలాగా ఉంటుంది అప్పుడు కొందరు పిల్లలు ఇష్టపడరు ఈ విధంగా పకోడి చేసి పెడితే మాత్రం చాలా బాగా తింటారండి నేనైతే ఎప్పుడు మా ఇంట్లో ఫిష్ తెచ్చినాక ఈ విధంగానే చేస్తానండి చూడండి ఎంత బాగా వచ్చిందండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లా వస్తుంది అదేవిధంగా నా వీడియోస్ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంకా ముందు వీడియోస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా టూ సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా తీసుకోవాలి ఎప్పుడు ఈ ఫ్రై చేసేటప్పుడు స్లిమ్లోనే అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ సండే మీరైతే చనాతో ఈ విధంగా పకోడి